అమ్మాయి కావాలి పెద్ద క్వాలిటీస్ ఏమ అక్కర్లేదండి టెన్షన్ పెట్టుకోకుండా బా చూసుకుంటే చాలు దీని బదులు పెళ్ళే వద్దని చెప్పొచ్చుగా డైరెక్ట్ గా ఎగ్జామ్ రాస్తుంటే ఇన్విజిలేటర్ వచ్చి స్లిప్స్ తీసుకున్నప్పుడు నీకు సెన్స్ లేదా నేను ఎలా పాస్ అవ్వాలి ఇన్విజిలేటర్ మైండ్ బ్లాక్ అవుతది నీకు సెన్స్ లేదా ఎట్లా పాస్ అవ్వాలి నా మనను వేచేరి పోయావా నీ చెలి Happy Days! సో ఇవాళ గెస్ట్ ఎపిసోడ్ సో ఇద్దరు అందమైన గెస్ట్లు రాబోతున్నారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం గెస్ట్ ఎపిసోడ్ కన్నా ముందు రవి ఇందాక డాన్స్ చేస్తుంటే ఏంటి తడబడుతున్నావు అంటే నాకు తెలుసు అది చాలా ఈజీ స్టెప్ అని ఇగో చూడు 1 2 3 4 నాగేశ్వరరావు గారు వచ్చారు అయినా నాకు అర్థం కాదు నీకు డాన్స్ నేర్పించి యాంకరింగ్ నేర్పించి ఎలా ఎలా చెప్పు రేపనిగా నేను లేకపోతే ఎలా ఉంటావు నువ్వు పెద్దవాళ్ళ దగ్గర చిన్న వాళ్ళు నేర్చుకోవాలి కరెక్ట్ యాంకరింగ్ నేర్పిస్తా నాకేం ప్రాబ్లం లేదు కానీ నువ్వు అడుగు నీకేమైనా కావాలంటే నువ్వు అడుగు నేను ఇప్పుడు టీచ్ చేస్తాను ఇది ఒక్కటే రావట్లేదు ఇగో ఇలాంటివి ఉంటే ఆఫ్ కెమెరా అక్కడ చూసుకోవచ్చు యాంకరింగ్ కూడా ఆఫ్ కెమెరానా అది కూడా నేను కింద నేర్పిస్తాను పైన వచ్చి చేసుకోవచ్చు ఓకేనా సింహానికి వేట రవిగడికి యాంకరింగ్ సెపరేట్ గా నేర్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు పులులు సింహాలు ఎలకలు ఏనుగులు ఏదో కంపారిజన్ ఎలపరా వచ్చేసింది అది మహేష్ బాబు కదా వచ్చింది మీకెందుకు వచ్చింది అయినా ఎక్కడైనా పులులు సింహాలు డాన్స్ చేస్తాయా జంగిల్లో నాట్యం ఆడేది నెమలి హ్యాపీ డేస్ లో ఈ నెమలి అంటే ఇవాళ రేపు వనస్థలిపురంలో నెమలి తిరుగుతుందా నాకు తెలియదు వనస్థలిపురంలో నెమలి ఉండదు అడవి పంది ఉంటది మరి నువ్వు ఎందుకుంటున్నావు ఆడ అక్కడ ఉండే అడవి పంది ఈమె ఈమె పేరు నెమలి యా అయినా నేను అదే చెప్తున్నా ఇప్పుడు నేను డాన్స్ నీకు టీచ్ చేస్తాను నువ్వు నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకో టీచ్ వద్దు నేర్పియండి ప్లీజ్ రెండు ఒకటి సారీ సారీ ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ మాట్లాడే కోడ్ లాంగ్వేజ్ నేను ఇక్కడ టీచ్ చేస్తాను నువ్వు నేర్చుకోవాలి కానీ కండిషన్ ఏంటంటే నువ్వు కళ్ళు మూసుకోవాలి నేను ఏ స్టెప్ వేస్తానో నువ్వు అది కనిపెట్టాలి ఏందమ్మా మరి చెప్పు కళ్ళు మూసుకోవాలి నేను ఏ స్టెప్ వేస్తానో నువ్వు కనిపెట్టాలి ఎర్రగడ్డ నుంచి డైరెక్ట్ ఇడికేనా ఇంటికి వేసి వచ్చినావా నువ్వు డాన్స్ నేర్పిస్తాంటే నేను కళ్ళు మూసుకొని నేను నేర్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలన్నా ఇట్స్ సో సింపుల్ మీరు డాన్స్ లో సూపర్ అది మాకు కూడా తెలుసు నాతో పాటు ఇంకా ఇద్దరు ఎదవలు ఉన్నారు వాళ్ళు కూడా నేర్పించారు మేము ముగ్గురం కలిసి సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటాం ఓకే కదా లెట్స్ వెల్కమ్ ది ఇద్దరు డాన్స్ రాని ఎదవలు చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్టా ఒకసారి డాన్స్ చేయమ సేమ్ స్టెప్ ఏ స్టెప్ చేయాలి ఇప్పుడు చేసాను కదా ఇంత పెద్ద స్టెప్ ఇది స్టెప్ నేను ఇంకా ఏదో వస్తుందో పరిగెడుతున్నట్టుంది ఏదో వస్తుంట అయినా మాకు ఉన్నది ఒకటే స్టేజ్ నువ్వు ఈ స్టెప్ వేయడానికి వీల్లేదు అవును కానీ సూపర్ అండి మా ఆశు గారికి డాన్స్ అసలు కేక సో ఈ రోజు ఇద్దరు ఏదో వచ్చారు డాన్స్ కూడా చేసాం అంటే ఈ ఎపిసోడ్ ఏంటంటే మండే మండే అంటే మన షోకి సెలబ్రిటీస్ రాబోతున్నారు మీ ఇద్దరు డాన్స్ నేర్చుకున్నారు నెక్స్ట్ ఎవరు వస్తున్నారు నువ్వు వస్తున్నావు అంటే పెద్ద సెలబ్రిటీ హూ ఇస్ కమింగ్ రే అన్న అన్న వస్తున్నాడు లెట్స్ వెల్కమ్ అన్న అన్న అది కాదు నా చెప్పనియాలి ఇంకా మొత్తం చెప్పని ఆయన పేరు చెప్పని అన్న ఇప్పుడు వచ్చా అతడు మనందరికి ఆదర్శం ఆదర్శం ఎందుకంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ వచ్చింది కదా లాక్డౌన్ లో బీర్లు దొరకలే ఇప్పుడు ఆయన వచ్చిన అనుకో బీర్లు తయారు చేస్తాడు మన కోసం ఇవన్నీ ఓకే బీర్లు అంటే అన్న ఏందన్నా నువ్వు కమల్ హాసన్ యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా అరే కమల్ హాసన్ గారు ఎందుకు గానీ అంటే అదే తినేదా మేబీ నాకు తెలిసి బీర్కాయని షార్ట్ కట్ లో బీర్ బీర్కాయని అట్లా షార్ట్ కట్ లో పిలుస్తారా ఇప్పుడు ఆయన వచ్చాను అనుకో ఒక హుషారు ఉంటదన్న అరే హుషారు సినిమాని ప్రమోట్ చేయడానికి అది అయిపోయింది కదరా సినిమా అన్న కానీ ఆయన చూస్తే హుషారే గుర్తొస్తుందన్న ఆయన చూస్తే హుషారు మనందరికీ వస్తుంది ఓకే ఓకే హుషారైనా మరి నువ్వు అన్న బ్రహ్మదేవుడు అందాన్ని మొత్తం మిక్సీ చేసి మనిషి రూపంలో కిందేస్తే పుట్టిందే మా శ్వేత గారు అంటే నువ్వు గుర్తలే అదే అమావాస్య రోజు బ్రహ్మదేవుడు తయారు చేస్తే అట్లా వచ్చాడు కానీ పూర్ణమి నాడు తయారు చేస్తే శ్వేత వచ్చిందని అంటున్నాడు ఆల్రైట్ సో దినేష్ తేజ్ వస్తున్నాడా మనసుకే ఉషస్సులా సరాసరి చూపిందిగా ఆనందపు తుఫానులే పదే పదే ఉపిందిలే ఉషారులా ఇదే ఇదే వందిలే కలే కథలే పార్టీ వెల్కమ్ టు అవర్ వెరీ ఫేవరెట్ దినేష్ తేజా భయ్యా and the beautiful sottabukkala sundari and telling sottabukkala sundari english le antar funny he knows english best two holes are nenu bokkal analedu ra sotta anar re sottabukkala ante ente ikkada bokka pattane kada chu na kunjusa endadi sottabukkala na manodu holes anakokonda pot holes on the cheeks antadu anko ee dharanaina english ha actually she is a sweetheart and very supportive plaster la matram undalga okay mundiga ikkadi dirunnar kada funny and parishram mikada biggest fan anamata funny is your biggest fan like vaadu choodaniki kuda biggest fan e fan antam enti talk in english you know I am your devotee devotee దవాల కప్పుటి అనుకునేవు కాదు కాదు డివోటీ అది డివోటీ ఎప్పుడైనా తెచ్చిస్తాడు టీ ఇన్ని సినిమాలో ఐ మీన్ తక్కువ స్పాన్ లోనే మంచి హీరోగా నోటెడ్ అయిపోయావు అంటే ప్రతి యంగ్స్టర్ కి యంగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక రోల్ మోడల్ ఉంటారు భయ్య నీ రోల్ మోడల్ ఎవరు నాకు తెలిసి ఎవ్రీ హీరోకి ఒకరే ఉంటారు చిరంజీవి గారు వాట్స్ హిస్ ఫేవరెట్ మూవీ బాగా నచ్చిన మూవీ స్క్రీన్ మీద కనిపిస్తేనే చాలా who is your role model I like Kirti Suresh Mahanati garu wow, very nice choice wow. very nice choice ikkadaithe war our team versus ee team and Parshuram ee team and your biggest fan kabatti meer iddaru ee team మీ వెనకాల స్టూడెంట్స్ అందరు కూడా గెలవడానికి ట్రై చేస్తుంటారు అండ్ శ్వేత గారు మీరిద్దరు ఎంత క్లోజ్ హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు మాత్రం భద్ర శత్రువులాగా ఓకేనా ఎనిమీస్ లాగా బిహేవ్ చేయాలా సో నువ్వు గెలుస్తావు చూద్దాం ఓవరాల్ గా లాస్ట్ కి సినిమాని గెలిపిద్దాం ఓకేనా ఫస్ట్ ఇది బాగా సీరియస్ గా తీసుకోవాలి ఒకసారి ఛాలెంజ్ చేసుకోండి భయ్య ఆ నవ్వు తీసి వచ్చినప్పటి నుంచి ఆయన చూసి నవ్వుతా Okay, so hearty welcome once again Dinesh darling and welcome to Sweta also. సో ఇప్పుడు వార్ కాబట్టి మీ ఇద్దరు చాలా క్యూట్ గా ఉన్నారు చూడడానికి, కానీ ఆ క్యూట్నెస్ ని తీసి పక్కన పెడదాం. ఇది హ్యాపీ డేస్ కానీ మేము హ్యాపీనెస్ పెంచాము ఈ షోలో. అంటే వార్ టైం కాబట్టి ఇప్పుడు పరశురామ్ కి దినేష్ అంటే ఎందుకు అంత ఇష్టం అండ్ ఫనీకి శ్వేత గారు అంటే ఎందుకు అంత ఇష్టం? దేవతకి భక్తుడు ఎందుకు ఫ్యాన్ అంటే ఎవరైనా చెప్పగలరా అన్న? ఏ వాట్ ఆర్ యు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే? టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే? ఓకే. యు గాడెస్. యు గాడెస్. I telling about you. Okay, I got it. Anna, barre geddi tintadi. Barre tinedi geddi, ma baby teddy. Ante jentu annavara teddy ante jentu ra. Prati abbayiki ammayi untado ledho teliyadu gaani. ప్రతి అమ్మాయి నైట్ బెడ్రూమ్ పోలో ఆ అమ్మాయి పక్కన ఉండే టెడ్డీ బేర్. శ్వేత యు హావ్ టెడ్డీ బేర్స్ వైల్ యు అన్న ఇక్కడ ఉంది అన్న సెట్ లో. అది టెడ్డీ బొమ్మ కాదురా, బర్రె బొమ్మ అన్న. ఇప్పుడు మీ కళ్ళకి నేను బర్రెలా కనపడతాను, కానీ ఆవిడ కళ్ళకి నేను ఒక ముద్దు టెడ్డీ బేర్లా కనపడతాను. అది ఆవిడనే అడుగుదాం. yes he is looking like a very cozy teddy bear. buffalo yes yes వెరీ కోజీ టెడ్డీ బేర్. నిజంగా పనికి కాంప్లిమెంట్స్ వస్తుంటే చాలా కొత్తగా ఉంటది. వెరీ నైస్. పరశు రే పైలోకంలో ఉంటాడు ఇంద్రుడు, మా అన్న చుక్కల్లో చంద్రుడు. బాగుందిరా బాగుంది. 200 దీనికి కూసో. అంబరింట్లో ఉంటది ఫ్యాను, మా బేబీ బ్యూటీ కే క్వీన్. మా అన్న మెల్లో చైన్ వేసుకొని బయట నడుచుకుంటూ పోతే పరిగెత్తుకుంటూ మరీ వెళ్తారా? ఏ చైన్ స్నాచింగ్ చేశాడనా? భయ నిజంగా నా ఫ్యాన్ అయినా లేకపోతే ఊరికెలా చెప్తుంది? ఏమో ఏమైనా వెనకాల నుంచి ఆయన ఇస్తుంటాడు, పొగుడుతుంటాడు. బయట 1000 రూపాయలు అని చెప్పి ఇప్పుడు 200 ఇస్తున్నా. టోటల్ గా 3 రౌండ్స్ భయ్యా. ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. శ్వేత గెలుస్తుందా దినేష్ గెలుస్తారా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. ఆల్రైట్ సో ఫస్ట్ రౌండ్ సిటీ మార్. వెనకాల బౌల్లో మెసేజెస్ ఉన్నాయి. ఆ మెసేజ్ లో కొన్ని టాస్క్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే క్రేజీగా పర్ఫార్మ్ చేస్తారో ఆ టీమ్ కి ఒక విజిల్ పడుతుంది. ఏ టీమ్ కి అయితే ఎక్కువ విజిల్స్ పడతాయో వాళ్ళు గెలుచుకోవచ్చు 100 పాయింట్స్. ఓకేనా? ఇందులో మా సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, సో రెడీగా ఉండండి. ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ ఫ్యాన్స్. ఓ ఫ్యాన్స్ మెసేజ్ అంటే మాకు సోషల్ మీడియా నుంచి లైవ్ మెసేజెస్ కూడా వస్తుంటాయి. ఓకే దినేష్ గారికి మెసేజ్. దినేష్ గారు ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పెద్ద క్వాలిటీస్ ఏం అక్కర్లేదండి, టెన్షన్ పెట్టుకోకుండా బాగా చూసుకుంటే చాలు. దీని బదులు పెళ్లి వద్దని చెప్పొచ్చుగా డైరెక్ట్ గా. అదే చెప్పాను ఇందాక, అంటే ఫ్యూచర్ లో నో పెళ్లి. ఆల్మోస్ట్ నో పెళ్లి, నో లొల్లి. శ్వేత గారికి ఫ్రమ్ మోయినాబాద్. ఆయన పేరు గారు మెసేజ్ చేశారు. శ్వేత గారు ఇంత అందానికి రహస్యం ఏంటి? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ and positive and that's my beauty secret. wow mari paatinchchu kada ani antunaru. elanti time lo neeku asalu sense e ledra ani anal anipisthundi. idu anchoring vartham chestunna mari sense undalaga. ha sense e ledra ani elanti time lo manam crazy ga antam. bhayya start chedam neethone manonu use anipisthundi. బాగా చెప్పి రోజు చేస్తున్నాడు, కొంచెం సెన్స్ ఉందా? సరే లేవండి క్రేజీ ఆన్సర్స్ ఇవ్వండి. సీరియస్ గా క్లాస్ జరిగేటప్పుడు హ్యూమన్ గ్యాస్ వదిలితే వాడికి సెన్స్ లేదంటాం. I don't want to comment on this. Thank you. Please sit. My name is Pallavi. Hi Pallavi. అప్పటి నుంచి దినేష్ ఈ టీం కోసం ఎందుకు మీకు దినేష్ గారు అంటే అంత ఇష్టం? క్యూట్ గా ఉంటాడు. ఏం చేయమంటావు? క్యూట్ ఉంటాడుగా. దినేష్ గారు అంటే ఎంత ఇష్టమో మాకు అర్థం అవుతుంది మీ ఫేస్ లో. సో ఒక డాన్స్ చేసే అవకాశం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫనీతోని వద్దులే అన్న వద్దులే అన్న. నువ్వు దినేష్ గారు ఒక మంచి రొమాంటిక్ పాట మీద డాన్స్ చేస్తే ఎలా ఉంటది? బాగుంటది. బాగుంటది కదా రామరి. ఉండిపోరాదే గుండె నీదే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. థ్యాంక్ యూ. కానీ దినేష్ భయ్యకి ఎందుకో కొంచెం ఆ మొహమాటం అన్ని అడ్డొచ్చాయి. ఎందుకో శ్వేత గారు దినేష్ గారు చేస్తే బాగుంటదేమో. శ్వేత, ఇఫ్ యు కెన్ జాయిన్ దినేష్ ఫర్ దిస్ సాంగ్ ఆన్ స్టేజ్. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటలే వతన్నాయే అడగాలంటే కోవిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే. Thank you so much, darling. Thank you so much. Answer చెప్పనా చెప్పవా? ఎగ్జామ్ రాస్తుంటే ఇన్విజిలేటర్ వచ్చి స్లిప్స్ తీసుకున్నప్పుడు నీకు సెన్స్ లేదా, నేను ఎలా పాస్ అవ్వాలి? ఇన్విజిలేటర్ మైండ్ బ్లాక్ అవుతది. నీకు సెన్స్ లేదా, ఎట్లా పాస్ అవ్వాలి? భయ్యా, మీరు చిన్నప్పుడు చిట్టి బ్యాచా లేకపోతే చదువుకునే బ్యాచా? అంటే చిట్టి 2-3 సార్లు ట్రై చేశాను భయ్యా, అది చూసి రాయడానికి చాలా టైం పట్టేసింది. దానివల్ల చదువుకుని రాయడం బెటర్ అనుకున్నా. వెరీ నైస్. శ్వేత, హౌ డిడ్ యూ పాస్? చిట్టీస్ కాపీయింగ్? నో, యాక్చువల్లీ ఐ హావ్ టు స్టడీ అండ్ రైట్ మై ఎగ్జామ్స్. ఓ చదువుల తల్లి. నెక్స్ట్ క్రేజీ ఆన్సర్. ఎవరికైనా ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ముళ్ళుని ముళ్ళుతో తీయాలనే సామెత గుర్తొచ్చినప్పుడు ముళ్ళుని ముళ్ళుతో తీస్తున్నప్పుడు అతను చూసినప్పుడు సెన్స్ లేదని అన్న. నీ ముల్లుగోల నాకు అర్థం కాలేదు. మీ టీమ్ లో ఒక ముల్ల పండు ఉందని తెలుసు, వాడిని చూస్తే నీకు ముల్లు ముల్లు అని గుర్తొస్తుందా? నెక్స్ట్. హ్యాపీ డేస్ లో యాంకర్ ఎవరు అని ఫ్రెండ్ అడిగినప్పుడు సెన్స్ లేదారా నీకు, అందమైన అశ్వే యాంకర్ అని చెప్పు. సెన్స్ లేదారా నీకు సమంత అన్న అప్పుడు అనాలనిపిస్తుంది. సమంత అన్నప్పుడు ఏదైనా అసలు ఎక్కడైనా సమంతని మెన్షన్ చేసిందా? అదే మాకు సమంత గారు అంటే ఇష్టం అండి. సేమ్ దినేష్ భయ్య, నువ్వు కూడా ఒప్పుకుంటా లేదా ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత ఉన్నట్లేదు? కొంచెం మేకప్ తగ్గించేస్తే అలా ఉంటది కదా. హలో చూడండి, దగ్గర చూడడానికి క్లాస్ ఉంటది కదా, దూరం నుంచి బట్ స్టిల్ మేకప్ ఎవరో బాగా చేశారండి, టచ్ చేసిన బయటకు రావట్లేదు. డాన్స్ గానీ సింగింగ్ గానీ రానప్పుడు స్టేజ్ పైకి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తే సెన్స్ ఉందారా నీకు అని అనిపిస్తుంది. భయ్యా సెన్స్ లేదా భయ్యా? ఇప్పుడు నీకోసం దినేష్ భయ్య పాడతాడు చూడు. కనులతో రచించు కావ్యాలలో మనసును మదించు బావాలిలా తీయని కలలను చూపే ఓ కమ్మని హాయిలు తెలిసే. ఇప్పుడు శ్వేత ఫీమేల్ వర్షన్. Such a beautiful voice. Dinesh bhaiya, meek industry lo inta mandi heroes unnaru, who is your favorite dancer? Ram Charan garu. Neeku Ram Charan garu inspiration tho ayina kuda dance nerchukunnadu, dance chestadu. Nana Kusraj garu okkasari ma Dinesh gariki dedicate cheddam ee dance. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. ఫ్లోర్ మూమెంట్లు అన్నీ అన్నేస్తాడు. సెన్స్ లేదా నీకు, సెన్స్ లేదా నీకు? ఓకే, గుడికి వెళ్ళినప్పుడు వాడి చెప్పులు వదిలేసి పక్కనోడి చెప్పులు వేసుకొచ్చినప్పుడు నీకు సెన్స్ లేదారా అంటారు. మరి ఆ చెప్పుల కంటే ఈ చెప్పులు బాగున్నాయి, ఎన్నిసార్లు వేసుకురాలి? सूपर आंसर नाना फस्ट नईट रोज फ्रेंड अड़ते सेंस लेदारा अंटे 31st नईट रोज डिसेंबर रोज एट पार्टी चेयला नीन लेकिन बेसिकली दिनेश दिनेश नईट How does Shweta enjoy 31st December 31st every year? Dinner with family and friends. Wow. Ante 12 వరకు happy new year. Very peaceful. Shweta answer చేసే పద్ధతి చూసి నాకు ఏమొన December 30th హ్యాపీగా 10 o'clock కూర్చుంది హాయ్ మమ్మీ హాయ్ యా దిస్ ఓ 12 o'clock మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. బేసికల్లీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో హ్యాపీ డే స్టార్ట్ అయ్యా ఇండస్ట్రీకి ముందేనా స్ట్రగుల్స్ ఎలా ఉండే? Struggles and through auditions and I used to work as software engineer mundu so resign chesi I field ko vachanu ante chinappa nunchi acting ante baga so appa nunchi auditions and ante regular lifestyle aithe miss avutunnam ante you can't go on the happy irvalem the street food chala ishtam adi baga miss avutunna I can't go now ippudu bayatiki velipaladu so industry ki raaka munde happy days anamata ఇప్పుడు కూడా హ్యాపీ డేస్ బట్ కొంచెం చిన్న చిన్న ఫన్స్ మిస్ అవుతుంది చిన్న చిన్న ఫన్ శ్వేత గారికి హ్యాపీ డేస్ ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతనా లేకపోతే ఇండస్ట్రీకి రాకముందా ఆఫ్టర్ కమింగ్ టు ది ఇండస్ట్రీ ఫర్ ష్యూర్ ఓకే అండ్ I was working and then I was modeling and now I'm acting it's a very good experience and it's I really love Telugu industry a lot very wow. nice very sweet meer model annar kabatti because ikkada kuda kontamandi unnaru em cheyakunna model model ani cheppuntaru bayata evaru cheppukovaledu ikkada nenu mee gurinchi kaadu cheppindi we'll have a ramp walk antaru kada a competition between so called cheppukune model dan tarata original model okay sir Shweta garu randi అసలు మోడల్స్ ఓకే బ్యూటిఫుల్ వాక్ అరే అందమైన అమ్మాయి పైన నువ్వేమో నేనే ఫస్ట్ అమ్మా ఇదే వాక్ ఇదే మ్యూజిక్ కి మా దినేష్ గారు ఎలా నడుస్తారు ఫస్ట్ రౌండ్ అయిపోయింది కానీ ఎవరి దగ్గర క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి అని అంటే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో సూపర్ ఉండే కాబట్టి 100 పాయింట్స్ గోస్ యా ఆల్రైట్ సో 100 పాయింట్స్ తో దినేష్ భయ్యా మీరు అకౌంట్ ఓపెన్ చేశారు వెరీ గుడ్ ఆల్రైట్ సో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం కానీ దానికంటే ముందు మేడం కొంచెం మేము చాలా అబ్బాయిలు అందరం కొంచెం కోపం మీద ఉన్నాం మేడం అబ్బాయిలు ఇంత చీప్ ఉంటారా మా దినేష్ భయ్య ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడా అసలు అబ్బాయి అంటేనే చీప్ కాదు మేడం ఆ పని గని చూస్తే అనిపిస్తుంది కరెక్టే చెప్పారు మేడం మన లైఫ్ లో ప్రతి ఒక్కరు హ్యాపీ డేస్ అంటే మన స్కూల్ లైఫ్ మన కాలేజ్ లైఫ్ అండ్ స్కూల్ కాలేజ్ అంటే నాలెడ్జ్ సబ్జెక్ట్స్ చదువుకోవడం కాబట్టి దాని గురించి ఈ రౌండ్ డిసైడ్ చేసాం అన్నమాట విచ్ ఇస్ కాల్డ్ బ్యాక్ టు స్కూల్ ఎన్కల గ్రిడ్ వస్తా గ్రిడ్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీ టీం మొత్తం డిస్కస్ చేసి ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఒకటి దాని తర్వాత 5 క్వశ్చన్లు అడుగుతాం ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్లు చెప్తారో వాళ్ళు ఓడిపోయిన టీం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారన్నమాట కర్రలతోని ఎన్కల పట్టుబడి అంటే చిన్ని చిన్ని క్వశ్చన్స్ కూడా చెప్పలేకపోతే ఎలా వాచేలాగా కొడతారో అది గెలిచిన టీం వాళ్ళు చూపెడతారు కెన్ వి హావ్ ది సబ్జెక్ట్స్ ఆన్ ది స్క్రీన్ दिनेश भैया ये सब्जेक्ट विल गो विद मूवीज ओके श्वेता तेलुगु నేను తెలుగు నేర్చుకుంటున్నాను దట్స్ వై తెలుగు నేర్చుకుంటున్నాను అందుకే తెలుగు సరే సూపర్ టాపిక్ ఇక్కడ మూవీస్ అండ్ ఇక్కడ తెలుగు కాబట్టి మూవీస్ కి ఆన్సర్ చేయడానికి ఎవరు వస్తున్నారు ఈ అమ్మాయి షూర్ ఓకే వచ్చేనా ఇక్కడ నుంచి వచ్చేనా ఓకే తెలుగుకి సంబంధించిన మొదటి ప్రశ్న కాంటినెంట్ ని తెలుగులో ఏమంటారు కాంటినెంట్ ని తెలుగులో ఏమంటాం తెలుసు కదా 7 ఉంటాయి స్వీట్ ఆ కాండాలు ఏందదే కాండ కండలు అంటలేవునా ఆ చెప్తావా తెలువదా దినేష్ భయ్య ఆన్సర్ ప్లీజ్ ఖండం is the right answer ఆ ఆసియా ఖండం ఆస్ట్రేలియా ఖండం అని అంటారన్నమాట. ఓకే, తెలుగుకి సంబంధించిన రెండో ప్రశ్న. ఆకాశాన సూర్యుడు ఉండడు డాష్ వేలకి. ఏ నో ప్రాంప్టింగ్. ఆకాశాన సూర్యుడు ఉండడు డాష్ వేలకి. సంధ్య వేళలో. ఏం వేళలో? సంధ్య వేళలో. సంధ్య వేళలో. ఆ లైన్ వాడు ఆకాశంలో. రాంగ్. ఆ చెప్. ఆకాశంలో. ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్య వేళకి. సంధ్య అని చెప్పావు కాబట్టి రైట్ ఆన్సర్. ఓకే, తెలుగుకి సంబంధించిన మూడో ప్రశ్న. తెలుగులో థర్డ్ టేబుల్ చెప్పండి. మూడో అంకె. 3 × 3 = 6 3 × 3 = 9 3 × 4 = 12 3 × 5 = 17 3 × 6 = 18 3 × 7 = 21 3 × 8 = 24 3 × 9 = 27 3 × 10 = 30 ఓకే, సూపర్. 1 point. తెలుగుకి సంబంధించిన నాలుగో ప్రశ్న. గడియారంలో చిన్న ముళ్ళు 6 దగ్గర పెద్ద ముళ్ళు 9 దగ్గర ఉంటే సమయం ఎంత అయింది? 6:45. రైట్ ఆన్సర్. లాతో మొదలయ్యే ఏవైనా 4 తెలుగు పాటలు పాడండి. లాతో మొదలయ్యే. లాలు దర్వాజా. వెరీ గుడ్. పండగ. రెండోది. లవ్లీ లవ్లీ. ఓ మై లవ్లీ. వెరీ గుడ్. ఇంకా లొంగిపోరా. అది లొంగిపోరాదే కాదు, లొంగిపోరాదే. నెక్స్ట్. లాయే లాయే లాయే. లాయి 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 లాయి. ఆ సాంగ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే లాహిరి లాహిరి లాహిరిలో, కానీ పాడలేదు కాబట్టి నో పాయింట్స్. ఈ రౌండ్ లో 2 points and 1 point. ఇంకోటి ఉంది, మూవీస్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాం. మూవీస్ కి సంబంధించి 5 క్వశ్చన్స్. సరే, మార్చుకోండి. మూవీస్ కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. డార్లింగ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కాజల్. 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 నువ్వు కూడా పెళ్ళగొట్ట కాబట్టి పాయింట్ నీకే. అంటే ప్రభాస్ సినిమా అంటే అనుష్కనే ఉంటుందా? నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున గారు ట్విన్స్ గా యాక్ట్ చేసిన సినిమా. సోగాడే చిన్ని నాయన. ఆయన ట్విన్సా లేకపోతే ఫాదర్ సన్నా? ఫాదర్ అండ్ సన్. మరి ట్విన్స్ అని అడిగిన. రాంగ్ ఆన్సర్. హలో బ్రదర్ ఇస్ రైట్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఈ పాట ఏ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడు? డిఎస్పి. ఫోర్త్ క్వశ్చన్. సమంత నాగ చైతన్య యాక్ట్ చేసిన మొదటి సినిమా. ఏమయ్య చేసావే. రైట్ ఆన్సర్. లాస్ట్. రెబల్ స్టార్ అని హీరోని అంటాం మనం. రెబల్ స్టార్. ఇక్కడ ఇక్కడ ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ కాదు, రెబల్ స్టార్. రెబల్ స్టార్. నువ్వు కూడా కొట్టావు. కత్తందుకో జానకి, కత్తందుకో జానకి. అయినా 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 అయినా. అరే అయినా. అరే ప్రభాస్ కి మంచి రిలేషన్, క్లోజ్ రిలేషన్. కృష్ణం రాజు గారు. టైం అయిపోయినాక రైట్ ఆన్సర్ చెప్పాం, అందుకే నో పాయింట్. సో బేసిక్ గా ఈ లెవెల్ తర్వాత లీడింగ్ లో ఉంది మీ టీమ్. ఇప్పుడు మా ఫణి గారికి పనిష్మెంట్. పరశురామ్ గారు అండ్ దినేష్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకపోతే మీరు ఏం టీమ్ లీడర్స్ రా అన్నా? మా వాళ్ళు కరోనా బ్యాచ్ అంటన్నా. అది నాకెందుకు ఇప్పుడు చెప్తారు, ముందే చెప్పాలా? పరశురామ్ గారు స్టార్ట్ చేస్తారు, మీరు చూడండి ఎలా కొట్టాలను. ఇంకా 4. నెక్స్ట్ 3 మీవే. దినేష్ గారు, మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే సేమ్ సౌండ్ రీసౌండ్ రావాలి. అంటే బాక్స్ ఆఫీస్ ఎలా చేయని అంటే మళ్ళీ పడతాయి. ఇంకా 2. అలా కాదు కొట్టడి. నువ్వు ఎక్కడికి వచ్చినా ఎగురుకుంటా. అంటే 3, 2, 1 హీరోయిన్ సపోర్ట్ కొడుతుంది. సేమ్ ఇదే రేంజ్ లో మీరు ఇప్పుడు ఒక దెబ్బ కొట్టాలి. పని పొజిషన్ అయిపోయింది లవ్స్ నానా. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. నీకు ఇప్పుడు పరశురంగా నీ కొట్టాలి అనే కసి ఉంది కదా, ఆ కసి తీర్చుకునే ఛాన్స్ ఇస్తా. ఇక్కడ నుంచి దినేష్ గారు వస్తున్నారు, అక్కడ నుంచి శ్వేత. ఇదే రౌండ్ జీకే క్వశ్చన్లు అడుగుతున్నావు, నువ్వు రెడీగా ఉండు. నాకే దెబ్బలు అన్నమాట అయితే, ఇలా నాకే దెబ్బలు అన్నమాట అయితే. సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ కరెన్సీ నోట్ మీద ఎవరి ఫోటో ఉంటది? చెప్పనా ప్లీజ్. నీ కాలం మహాత్మా గాంధీ గారి ఫోటో. Which bird can see in the night? Owl. Owl is the right answer. In which country is ISRO located? India. Right answer. ఇక్కడ వన్, ఇక్కడ వన్. త్రీ క్వశ్చన్స్ అనే లాస్ట్ టూ క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 4, ది ఫుల్ ఫామ్ ఆఫ్ GHMC. GHMC కొట్టలా కావాలని కొట్టట్లా. GHMC అన్న, GHMC ఇర్దాకొచ్చి ఇట్లా, ఇర్కొచ్చి ఇట్లా రాదు రా, సడన్ గా స్ట్రైక్ అవ్వదు. Greater Hyderabad Municipal Corporation. Right answer. 3-1 score. Last ఇది మీరు చెప్పాలి ఖచ్చితంగా ప్లీజ్. చెట్లు ఏ గాలిని వదులుతాయి? ఆక్సిజన్. ట్రీస్, ట్రీస్ ఏమి బయటకు వదులుతాయి? ట్రీస్ ఆక్సిజన్. సో 5 క్వశ్చన్ల తర్వాత స్కోర్ 3-2. పనిష్మెంట్ టు పరశురామ్. అన్న చెప్పిండే అన్న, రెండే చెప్పిండ్రా. 5గా 6 సెకండ్ లెవెల్ కి 6. చేతులు తీయొద్దు, చేతులు తీస్తే డబుల్ పనిష్మెంట్. రెడీ 3, 2, 1 గో. ఆడు అట్ట పెట్టుకొని వచ్చిన్నాడు. మీరు చేతులు తీసింది కాబట్టి మళ్ళీ 6 దెబ్బలు ఆడికి. భయ్యా మీరు మళ్ళా కొట్టాలి. ఇప్పుడు ఫనీ, నెక్స్ట్ 2 నీవే. 3, 2, 1 గో. అట్టలు తీసేస్తానా ప్లీజ్? అట్టలు తీసేస్తా. చేతులు తీయకుండా అట్టది, ఈ చేతులు తీయకుండా అట్ట తీయాలి. ఎట్లన్నా తెలియదు. ఈ దెబ్బతోని మెరిసే మెరిసే బ్లాక్ బస్టర్ అని బ్లూ అయిపోయింది. ఓకే, సో సెకండ్ రౌండ్ అయిపోయింది అండ్ మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇచ్చింది దినేష్ టీమ్ కాబట్టి 200 పాయింట్స్. సో 200 ప్లస్ స్టార్టింగ్ లో 100, సో 300 పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయి. లాస్ట్ రౌండ్ లో 400 పాయింట్స్ గెలుచుకోవచ్చు. అంటే వాళ్ళు గెలుచుకున్నారు అనుకో ఎపిసోడ్ గెలుస్తారు, మీరు లాస్ట్ రౌండ్ గెలిస్తే ఎపిసోడ్ మీరు గెలుస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. పనిష్మెంట్ ఏంటంటే ఓడిపోయిన టీం అందరూ గెలిచిన టీం దగ్గరకు వచ్చి మోకాల మీద బెండ్ అయ్యి మీ టీం గొప్పది మీతో పెట్టుకున్నందుకు మేము చెంపలు వేసుకుంటామని చేస్తా అనమాట. మా అన్న గెలిపించి ఎట్లా 1000 రూపాయలు ఇద్దామని ఫిక్స్ అయ్యండి, ఇస్తాడు. వాళ్ళని గెలిపిస్తాడేమో. నేను యాక్చువల్లీ గెలిపిద్దాం అనుకుంటున్నాను, నాకు డౌట్ లేపిస్తున్నాను. మీ అన్న సినిమా కోసం మాత్రం మోకాలు మేము వంగలేవురా. మేము వంగలేము, మీరే వంగలా వేసుకుంటాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ 400 పాయింట్లు. ఎవరు గెలుచుకుంటారు, ఎవరు ఈ ఎపిసోడ్ గెలుచుకుంటారో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి డార్లింగ్ నువ్వు వస్తావు, అక్కడ నుంచి శ్వేత గారు మీరు వస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ బాల్స్ ఉన్నాయి, కింద ఒక మార్జిన్ ఉంది. ఆ మార్జిన్ యూతల వైపు వెళ్ళి ఈ టేబుల్ మీద 1 బౌన్స్ లో ఆ గ్లాస్ లో ఈ బాల్ పడేయాలన్నమాట. సో లిమిటెడ్ టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ గ్లాస్ మీద నిలబెడతారో అవి కౌంట్ చేస్తాం. ఎక్కువ వేసిన వాళ్ళు గెలుస్తారు, తక్కువ వేసిన వాళ్ళు ఓడిపోతారు. బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కలిసి ఆడతారు, ఎవరైనా గెలవచ్చు. లెట్స్ వెల్కమ్ శ్వేత గారు అండ్ దినేష్ గారు. మీరు బౌన్స్ చేయాలన్నా ఈ లైన్ యూతల్నే ఉండి చేయాలి. ఆల్రైట్, సో ఆల్ ది బెస్ట్ టు ది మెరిసే మెరిసే టీమ్. సినిమా ఎలా సక్సెస్ అయిందో ఈ రౌండ్ ని కూడా అంతే సక్సెస్ చేయాలి మీరు. వెరీ ఈజీ గేమ్. ఓకే, స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఇస్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఇస్పీడు. ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఇస్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేని సైకన్నా స్పీడురా, మనసులే సాధించే తంత్రంలో ప్రేమతో పంకన్నా స్పీడురా. అదే బాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు. సర్రైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు ఇక్కడ చూడు 6 7 8 9 4 5 కాబట్టి గెలిచింది దినేష్ భయ్యా. కంగ్రాచులేషన్స్ దినేష్ భయ్యా. అసలు సింగిల్ హ్యాండ్ అంటే 3 రౌండ్లు గెలిచేసావు. అసలు పాపం అంటే నీ వల్ల శ్వేత గారు ఓడిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బికాజ్ యూ వెరీ టాలెంటెడ్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక హార్డ్ వర్కింగ్ హీరో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికినందుకు నాకు చాలా సంతోషం వేస్తుంది. దిస్ ఇస్ ద వే టు గో డార్లింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మూవీస్. సూపర్ ఎపిసోడ్. మీరు కూడా వెంటనే చూసేయండి మెరిసే మెరిసే. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ 6:30 ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. డోంట్ మిస్ టు వాచ్ హ్యాపీ డేస్. అండ్ నెక్స్ట్ టైం టేక్ కేర్. బై బై. ఎక్కడైనా 4 సాధు జంతువులు అద్దాలు పెట్టుకొని వచ్చాను చూసారా? నేనైతే ఫస్ట్ టైం 5 జంతువులను చూస్తున్నా. అబ్బా ఏ ఉన్నాడే. అవును నిజంగా చాలా బాగున్నాడే. ఈ కళ్ళు నా బేబీ మీద పడ్డాయండి. सूपर तंड्री पक्कन इधर कूतुर्लु నేను పుట్టేటప్పుడంట మా అమ్మ బాగా ఇబ్బంది పడ్డదంట డాక్టర్ వచ్చి చెప్పాడంట తల్లన బతుకుతది కొడుకన్న బతుకుతాడు ఇద్దరిట్లో ఎవరన ఒకరే అని చెప్పాడంట నాకు నా పిల్లం కావాలి వద్దు అని అన్నాడంట కడుపున కదలికనే తల్లి బాధ విరివిగా పంచావే